आरटीसी ओपंद कार्मिकुल याजमान्यं यस्मा अस्त्रं प्रयोगिंचिंदी रेपट्लोगा उद्योगुल विधुलकु राकपोते उद्योगाल नुंचि तोलगिस्तामनि आरटीसी एंडी हेच्चरिंचारु इदे विषयं संबंधी पूर्ति इन्फर्मेशन मा प्रतिनिधि सोमय्य लाइव लो अंदिस्तारु सोमय्य आरटीसी याजमान्य ओपंद कार्मिकुलपै यस्मा प्रयोगिस्तुंटुंदि मरि ओपंद कार्मिकुल स्पंदन एंटि रोजा मొత్తం మీద ఆర్టీ సమజేస్తున్నటువంటి ఆర్టీసీ కార్మికులకు ఆర్టీసీ యాజమాన్యం శాఖిచింది యస్మా చట్టాన్ని ప్రయోగించేందుకు సిద్ధమవుతుంది యాక్ట్ 14 ను ఆధారంగా చేసుకొని లేబర్ కమిషనర్ కొద్ది సేపటికితమే యస్మా ప్రయోగిస్తామని చెప్పి హెచ్చరించడం జరిగింది ప్రస్తుతం చేస్తున్నటువంటి ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి సమ్మె చట్ట విరుద్ధమని తెలిసిపారేశారు రేపు 12 గంటలలోగా విధుల్లో గనుక హాజరు కాకపోతే యస్మాను ప్రయోగిస్తాము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగింది జీవో నంబర్ 14 లో ప్రజా రవాణా సంబంధించి సాధారణ ప్రజలకు సంబంధించినటువంటి జనజీవనానికి సంబంధించిన నేపథ్యంలో వారికి ఎలాంటి ఎటువంటి ఇబ్బందులు కలిగించినా కూడా జీవో నంబర్ 14 ఆధారంగా యస్మా ప్రయోగించేందుకు జీవో నంబర్ 14 లో స్పష్టంగా ఉందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది నిన్న అర్ధరాత్రి आरटीसी कार्मिकुलु एंप्लायीस् यूनियन अदे विधंगा टीएमयू रेंडु संघालु कूडा सम्मेलनकु वेल्लायि सो ई परिणामाल नडुम इप्पटिके राष्ट्र तेलुगु राष्ट्रालो पूर्तिगा जनजीवनं स्तंभिंचिपोयिंदि सामान्य प्रजलु पूर्तिगा बयटिकि रालेनि परिस्थिति अदे विधंगा प्रैवेट ट्रावेल्स इप्पटिके दोपिडीलु चेस्तुन्नारु कनीसं मेमु अडिगिनटुवंटि समयं अंटे चर्चलकु समयं अडिगिनप्पटिकि कूडा आरटीसी प्रधान संघालु इव्वलेदु काबट्टि इदि इल्लीगल् समयं अनि चेप्पि एपी लेबर् कमिषनर् पेरिट कोद्दिसेपटि क्रितमे ओक प्रेस् नोट् विडुदल चेयडं जरिगिंदि रेपु 12 गंटलोगा प्रस्तुतं एवरैते 120,000 मंदि वारंता विधुल्लो पाल्गोनकपोते खच्चितंगा 12 गंटल नुंचि कांट्राक्ट ड्रैवर्लु अदे विधंगा ड्रैवर्लतो पाटु कंडक्टर्नु पेट्टि खच्चितंगा बस्सु नडिपि जरुपुतां अदे विधंगा सम्मेलन एवरैते पाल्गोन्नारो वारंदरिपैन कठिन चर्यलु तीसुकुंटामनि चेप्पि आरटीसी याजमान्यं इप्पटिके प्रकटिंचिंदि एंदुकंटे निन्न रेंडु सार्लु आरटीसी एंडी अदे विधंगा प्रभुत्वं रेंडु प्रभुत्वालु एपी प्रभुत्वं तेलंगाण प्रभुत्वं कूडा चर्चलु जरिपिनप्पटिकी ए मात्रं वेनक्कि तग्गलेदु 43% ఫిట్మెంట్ విషయంలో ఏ మాత్రం వాళ్ళు మొండి పట్టుదలతో ఉన్నారు 27% ఫిట్మెంట్ ఇస్తామన్నప్పటికీ కూడా आरटीसी संस्थ नष्टाल दृष्टिया आरटीसी संस्थ प्रयोजन दृष्टिया वैनिक्की तग्गाल्सिनदिगा मेमु कोरां तर्वात अवसरमैते मरो 10% पेंचुतामनि चेप्पिनप्पटिकी कूडा आरटीसी संघालु मोंडिगा मुंदुकु वेल्तुन्नायि प्रजा जीवनान्नि स्तंभिंपचेसायि प्रजलकु चाला इब्बंदुलु पेडुतुन्नटुवंटि परिस्थिति ई नेपथ्यंलोने आरटीसी लेबर कमिशन आश्रयिंचिंदि జీవో నంబర్ 14 ఆధారంగా అత్యవసర నిరోధక చట్టం అంటే ఇది ప్రజా జీవనానికి ఎటువంటి ఇబ్బందులు కలిగించినప్పటికీ ఆ కార్మికులపైన ఖచ్చితంగా ప్రయోగించేటువంటి అవకాశం ఉంటుంది సో ప్రభుత్వ ఉద్యోగులు కార్ కాబట్టి కేవలం కార్పొరేషన్ అంటే ఇండిపెండెంట్ బాడీ ఆర్టీసీ అటానమస్ బాడీ కావడంతో ఖచ్చితంగా కార్మికులపై యస్మాను మధ్యాహ్నం 12 గంటలలోపు ప్రయోగిస్తామని చెప్పి చెబుతుంది రోజా అయితే మళ్ళీ ఏమైనా ఆర్టీసీ యాజమాన్యం కార్మికులతో చర్చలకు వెళ్ళేటువంటి అవకాశం ఉందంటారా రోజా ప్రస్తానకైతే ఆర్టీసీ యాజమాన్యం మాత్రం కార్మికులను చర్చలకు పిలిచేటువంటి అవకాశమే లేదన్నట్లుగా ఉంది మనకు సమాచారం ఎందుకంటే ఆర్టీసీ కార్మిక సంఘాలు నిన్న వివరించిన తీరు మాత్రం పూర్తిగా ఎందుకంటే ఇటు ప్రభుత్వం అటు మరోవైపు యాజమాన్యం జీర్ణించుకోలేకపోతుంది ఎందుకంటే ఆర్టీసీ ఎండి చాలా వరకు నిన్న దాదాపు గంట సేపు చర్చలు జరిపినప్పటికీ కూడా ప్రస్తుతం ఆర్టీసీ రెండు రాష్ట్రాల్లో దాదాపు 5000 కోట్ల అప్పుల్లో ఉంది తెలంగాణలో 2700 కోట్లు అదేవిధంగా ఏపీలో 3300 కోట్ల అప్పుల్లో ఉంది అయితే ప్రస్తుతం కనుక 43% ఫిట్మెంట్ కనుక ఇస్తే దాదాపు 1800 కోట్ల అదనపు భారం ఆర్టీసీ పై పడేటువంటి అవకాశం ఉంది సో ఈ పరిణామాల నడుమ 20% ఫిట్మెంట్ తీసుకోండి 20% కూడా దాదాపు 8 నుంచి 900 కోట్ల ఆర్టీసీ పై అదనపు భారం పడే అవకాశం ఉందని చెప్పినప్పటికీ కూడా ఆర్టీసీ కార్మిక సంఘాలు వినలేదు ఆ తర్వాత ఏపీ మంత్రి సిద్ధారాగారావు అదే ఇటువైపు మరోవైపు తెలంగాణ మంత్రి రవాణా మంత్రి మహేందర్ రెడ్డి రంగంలోకి దిగారు ఇటు తెలంగాణ మజ్దూర్ యూనియన్ అదేవిధంగా ఎంప్లాయీస్ యూనియన్ నేతలతో కూడా చర్చలు జరిపినప్పుడు కూడా రాత్రి 8:30కు మేము సమ్మెకి వెళ్తాము 43% ఫిట్మెంట్ ఇవ్వకపోతే అని చెప్పి రెండు సంఘాలు ప్రకటించాయి దీంతో ఇటు ప్రభుత్వాలు అదేవిధంగా ఆర్టీసీ యాజమాన్యం మాత్రం కార్మిక సంఘాల సమ్మెపై చాలా సీరియస్ గా ఉన్నాయి 27% ఫిట్మెంట్ ఇస్తున్నప్పుడు కూడా 43% ఇవ్వాలి అని మొండిగా పట్టుదలతో సమ్మెకి వెళ్తారు సో ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళను చర్చలకు పిలిచేటువంటి అవకాశమే లేదు అని చెప్తున్నటువంటి పరిస్థితి ఎలాగో వాళ్ళంతా మానేస్తే తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఈసారి చర్చలకు పిలిచే ప్రసక్తి లేదు ఒకవేళ 27% ఫిట్మెంట్ కనుక ఒప్పుకుంటే మాత్రం తాము కార్మికులపై ఎటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉండదని కూడా ఆర్టీసీ ఎండి కొద్దిసేపటి క్రితమే మనకు స్పష్టం చేయడం జరిగింది మొత్తం మీద అయితే నిన్న ఆర్టీసీ ఎండి ప్రెస్ మీట్ కనుక మనకు ఒకసారి గమనించినట్లయితే చాలా సీరియస్ గా ఆయన రియాక్ట్ అయ్యారు సంస్థ నష్టాల్లో ఉన్నప్పుడు ఇలా చేయడం మీరు పద్ధతి కాదు అసలు సంస్థ లేకుంటే యూనియన్లు ఎక్కడి నుంచి వచ్చాయి అదేవిధంగా ఆస్తులు అమ్ముకొని మీకు జీతాలు పెంచాలా ప్రజలపై 15 నుంచి 20% ఛార్జీలు పెంచి మీకు జీతాలు పెంచాల్సిన అవసరం ఉందా అని చెప్పి కొంత ఘాటుగానే వ్యాఖ్యానించడం జరిగింది అయినప్పటికీ కూడా వారు ఎక్కడా వెనక్కి తగ్గలేదు
43% ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినట్టే 43% తమకు కూడా ఇవ్వాలని పట్టుబడుతున్నాయి మొత్తం మీద అయితే ఇటు ప్రభుత్వాలు గాని ఆర్టీసీ యాజమాన్యం గాని కార్మిక సంఘాలతో చర్చల విషయం చర్చల అంశమే ఆలోచన చేయట్లేదు రోజా।